ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ అండ్ మామేజ్ ఈరోజు మండే నవంబర్ ఒకటి నవంబర్ ఒకటైనా కూడా మండే అయినా కూడా చాలామందికి సంతోషం ఇలా ఒకటి తారీఖు వచ్చేసి ఒకటి తారీఖు రాగానే ప్రతి ఒక్కరికి ఎనలేనటువంటి సంతోషం ఆనందం ఏంటి ఆనందం చిన్నపిల్లలకైతే ఇంకా ఆనందం ఎందుకంటే ఫస్ట్ వీక్లోనే దీపావళి వస్తుంది డాడీ దగ్గర బోల్డ్ అని డబ్బులు ఉంటాయి శాలరీ వచ్చేస్తుంది అండ్ బోనస్లు వచ్చేస్తుంటాయి మంచి మంచి కంపెనీస్ అందరు కూడా బోనస్లు ఇస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అయితే ఆల్మోస్ట్ మూడు నెలల శాలరీస్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు బోనస్ ఇస్తూ ఉన్నారు కష్టపడుతున్నారు కాబట్టి ఇస్తారు తప్పేం లేదు అందులో కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి ఏమీ ఇవ్వరు కానీ మా కంపెనీ ఉండేయండి బోనస్గా ఆల్మోస్ట్ నా శాలరీ ఎంత ఉంటుందో అందులో ఎయిటీ పర్సెంట్ ఇచ్చేవాళ్ళనమాట భలే ఆనందంగా ఉంటుండే బట్ ఏదైనా పర్వాలేదు మనకు మనం మనం ఏంటంటే ఆశాబాదులు చాలా అంటే చాలా ఆశీర్వాదాలు ఇంకా 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 కావాలి ఎంత ఇచ్చినా కూడా కావాలి అంటూ ఉంటాం అన్నమాట మరి దీపావళి సందర్భంగా మీ అందరికీ బోనస్ కావాలంటే ఎందుకు బోనస్ కావాలో నా దగ్గరికి వచ్చి మీరు చెప్పాలి ఈరోజు నేను మీ అందరి బాసినట నాకు బోనస్ కావాలి సార్ దీపావళి వస్తుందని చెప్పేసి మీరు చెప్తూ ఉండాలి అప్పుడు ఒకవేళ మీ మాటలు నచ్చి మీరు చాలా బాగా ప్రజెంట్ చేయగలిగితే మీకు బోనస్ ఇస్తాను ఈరోజు ఎవరైతే నా దగ్గర ఎక్కువ బోనస్ కొడతారో వాళ్ళే విన్నర్ ఆఫ్ ద ఇట్లా అన్నానో లేదో బోనస్ గురించి ఎవరో మాట్లాడుతున్నారు హలో ఏమండి ఫస్ట్ కాల్ మీదే ఇటు చేయకూడదు సరే నేనైతే రెడీగా ఉన్నాను మరి మీరు కూడా రెడీగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే బోనస్గా ఇంకొక క్వశ్చన్ కూడా తీసుకురావడం జరిగింది ఏంటి అంటే సముద్రాన్ని తన పేరులో దాచుకున్నటువంటి ఒక కాయ ఉందండి సముద్రాన్ని తన పేరులో దాచుకున్నటువంటి ఆ కాయ అలాగే మనకు ఆ కాయ గనక తింటే విపరీతమైనటువంటి అంటే చాలా లెక్కకు లేనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి లెక్కకు లేనటువంటి ఆరోగ్యం ఉన్నదన్నమాట ఆరోగ్యాన్ని కూడా తనలోనే దాచుకుందనమాట దాని గురించి మాట్లాడుకుందాం హలో సార్ సార్ నమస్తే ఎవరండి మీరు మాణిక్యరావు గారు అవునా ఇంత ముందు మాణిక్యం 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 వచ్చింది ఓకే ఎవరు చేశారు మాణిక్యం గారు నాకే చేశారా మామకే చేశారా మీకే చేశానండి

తూర్పుగోదావరి జిల్లా దుర్గాడ అండి అన్నవరం దగ్గర అన్నవరం దగ్గర అవునండి అన్నవరం దగ్గర దుర్గాదండి దుర్గా దుర్గా అన్నవరం దగ్గర మనం సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు అండి సత్యనారాయణ వ్రతంకి రోజుతో పని లేదండి ఉదయం ఐదు గంటల నుంచి మనకి మధ్యాహ్నం వరకు కూడా అలాగే సాయంకాలం వరకు అలా చేస్తానే ఉంటారు ఓకే అంటే మధ్యాహ్నం వరకు అండి మధ్యాహ్నం వరకు నమ్ము అదే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల అండి

చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అనవరం సత్యనారాయణ స్వామి గురించి అవును తర్వాత ఇంకోటండి అన్నవరం కూడా మీకు మీ కూడా చెప్పండి సార్ ఎప్పుడు కూడా మధ్యాహ్నం భోజనంలో ఎంతమంది వెళ్ళినా సరే ఎంతమంది భోజనం చేసినా సరే చివర ఆకులని వేడి వేడి అన్నం వేడివేడి పప్పు పప్పుతోటి వేడి వేడి కూరలతోటి వేడి వేడి అన్నం వేడివేడిగానే ఉంటాయండి చివర ఆకేనండి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ వేరే ఆకు అనకాకులు చివర ఆకే పెడతారండి అందరికి కూడా ఎంతమంది పోయిన ఎప్పుడు పోయిన చివరి ఆకైనా పర్వాలేదు వేడి వేడి అన్నము పప్పు అలానే వడ్డిస్తారనమాట అంటే కొన్ని 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 ఆకులు రెండు మొక్కలు బాగాలు కోసి మొదల కూడా వేస్తారండి అలా కావాలని అలా ఉండదండి మొత్తం ఓకే మొదలు చెక్కి మన భక్తులు కూడా చేస్తారండి అన్ని అవునా

మనం బయట వేరే కొనుక్కున్నది ఏంటంటే కొంచెం చల్లారిపోయిన ఉంటుంది అండి ఎందుకంటే అది ముందుగా స్టార్ట్ అయిపోయి వచ్చేస్తే కాబట్టి ప్యాకింగ్ అయిపోయి మనం రకం చేయించుకున్న క్రికెట్ అప్పుడప్పుడు తయారైంది ఎంతమంది రకం చేయించుకున్నారు ఎంతమంది ఉన్నారు అన్ని అన్ని ప్యాకింగ్ తెచ్చి ఇస్తారండి అన్ని ప్యాకింగ్లు తెచ్చి ఇస్తారన్నమాట చాలా బాగా చెప్పారండి మానికం గారు అన్నవరం గురించి చాలా బాగా బాగా మాట్లాడారు చాలా రోజుల తర్వాత కాల్ చేశారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది అయితే గారు మీరు ఏం చేస్తుంటారు సార్ టైలరింగ్ చేస్తుంటానండి టైలరింగ్ అండి టైలరింగ్ చేస్తూ ఉంటారు వర్క్ చేసుకుంటూ ఉంటారు చాలా ఆనందం అండి అయితే నేను నేను ఏం చేస్తానంటే నేను ఒక పెద్ద షాప్ పెట్టానండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను షాప్ పెట్టాను నా దగ్గర ఒక పదిహేను మంది అబ్బాయిలు ఉన్నారు పదిహేను మంది అమ్మాయిలు ఉన్నారు టైలరింగ్ చేసేవాళ్ళు అవునండి మీకు దీపావళి బోనస్ కావాలి సో నా దగ్గరికి వచ్చేసి మీరు బోనస్ అడగండి సార్ నన్ను ఎలా ఇంప్రెస్ చేస్తారు ఏంటి సరదాగా మాట్లాడండి మీరు ఇంత కష్టపడుతున్నాను ఇన్ని మీరు నేను కూడా మీరు వర్క్ చేస్తా మేము అడుగుతాను సార్ అది 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 నాకు కావాలి మంచిగా నీట్ గా డోర్ తీసుకొని ఉపయోగంగా రండి నమస్తే అండి నేను మాట్లాడండి రండి సార్ 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 బిరువు గారు దీపాలం వచ్చిందండి మన ఇంటి పిల్లలు గట్రా కూడా మన్యుల డాడీ మన్యుని సామాన్ అడుగుతున్నారండి కొంచెం మీరు ఏదైనా ఒక నెల జీతం ఒక బోనస్ లో ఇస్తే పిల్లలకి ఏదో మందు సామాన్లు తీసుకెళ్లి కొంచెం ఏదో దీపాల సామాన్లు తీసుకెళ్లి ఏదో పనులు చేసుకుంటాం సార్ మీరు ఎలాగైనా సరే నాకు ఎందుకు జరగాల్సి మా పిల్లల గురించి అయినా సరే మీరు నాకు బోనస్ ఇచ్చేలాగా చేస్తే కొంచెం మీరు ఎవరు మీ పేరు ఏంటి మీరు మీరు లోపలికి డైరెక్ట్ అడగకుండా ఎలా వస్తారు మీరు చెప్పేసాను కదా పేరు ముందే చెప్పేసాను కదా మీ పేరు మాణిక్యం లోపలికి రండి మాణిక్యం లోపలికి వచ్చేయండి అమ్మా ఏంటి ఏంటి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉ మీ వర్క్ చాలా బాగుందండి ఈ మధ్య మీరు బాగా ఉన్నారు టైలరింగ్ అంతా కూడా టైలరింగ్ బాగా చేస్తున్నారు అండ్ అలాగే ఎస్పెషల్గా ఈ ప్యాంట్లు బాగా కుడుతున్నారండి మీరు మీరు అంటే మొదటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేశాను అంటే షర్ట్స్ కంటే ప్యాంట్లు బాగా కుడుతున్నారు ఎక్కడ నేర్చుకున్నారు ఇది నేను అండి మామూలుగా వర్క్ నేర్చుకోవడం మా మా ఫస్ట్ మా గురువు గారు మా తండ్రి గారు అండి సెకండ్ మా మా అండి ఓకే తర్వాత వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ కూడా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన టాలెంట్ వరకు కూడా నా తెలివి యొక్క నా యొక్క వల్ల నేను నేర్చుకున్నాను ఎవరి దగ్గర బయట వాళ్ళ దగ్గర ఓకే ఇప్పుడు మొన్న ఒకటి మాకు తెలిసిన వాళ్ళకి వారు వచ్చారు సార్ మీ దగ్గర ఈ పాయింట్స్ ఎవరు బాగా కుడతారండి అంటే నేను చెప్పాను అక్కడ కొత్తగా వచ్చాడండి ఒక ఆయనకి ఇవ్వండి బాగా చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాను నాకు చాలా కోపం తెప్పించారు మానక్కి మీరు చెప్పండి ఈ జిప్పు ముందు కాకుండా వెనకబెట్టారటగా వెనకబెట్టే అవతల వ్యక్తి మానే వేసుకున్నాడు వాడు ఒక ఫంక్షన్కి వెళుతున్నాడు ఆ ఫంక్షన్కి వెళ్తూ ఉన్నాడు వెళ్ళే సందర్భంలో ఆయన ఆయన భార్య అక్కడ ఫంక్షన్కి వెళ్ళారు ఫంక్షన్లో మళ్ళీ మళ్ళీ ఆయన ఇన్షర్ట్ కూడా వేసుకున్నాడు ఇన్షర్ట్ వేసుకుని వెళ్ళాడట అందరు కలిసి ఏంటి ఏంటి అది ఎవరు ఈ ప్యాంటు గుర్ట్టిచ్చేసింది ఎవరైనా జిప్ ముందు పెట్టుకుంటారు కానీ వెనక పెట్టుకోవడం ఏంటి ఏంటి అని చెప్పేసి తర్వాత చాలా ఇబ్బంది పడ్డాడు చాలా కష్టాలు పడ్డాడు ఆయన నా లైఫ్లో ఎప్పుడు ఇటువంటి సందర్భం జరగలేదండి ఆయన వచ్చి కంప్లైంట్ చేశాను నాకు నేను నిజంగానే మీ మీకు దీపావళి బోనస్ ఇద్దాం అనుకున్నాను మీ ఫ్యామిలీకి నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను ఇంత బాగా చేస్తారు మీరు మీరు అలా చేయడం తప్పు కదా నేనేమనుకున్నాను మనకి ఏదో పొరపాటు జరిగినా పిల్లలు చాలా బాగా కాదమ్మా నాకు నాకు నిజంగానే ఇవ్వాలని ఉంది కానీ నువ్వు వర్క్ లో శ్రద్ధ పెట్టట్లేదు ఈ మధ్య నువ్వు 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 వాట్సాప్ చేస్తూ ఉన్నావు కాదు మనకేం నేను నాకు నిజంగా ఇద్దామని ఉంది నాకు మీ పిల్లల్ని చదివించాలని ఉంది మీ మీ ఫ్యామిలీకి నాకు సపోర్ట్ చేద్దామనుంది కానీ నువ్వు వర్క్ చేసేటప్పుడు వాట్సాప్ లో ఉంటున్నావు నువ్వు ముందు కుట్టాల్సినటువంటి జిప్పు వెనక గుట్టేస్తున్నావు ఒక కాలు కిందికి ఒక కాలు పైకి గుట్టేస్తున్నావు దాని వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి అది తప్పు కదా అలా కుట్టడం అది తప్ప కదా ఏదో పని ఒత్తిడి పొరపాటు జరిగింది కాబట్టి మా పిల్లలతో ఉన్నాం ఇప్పుడు పని ఒత్తిడి వల్ల కాదండి పని ఒత్తిడి వల్ల నీకు అంతగా ఇబ్బంది ఉంటే మరి ఆయనకి ఎంత ఒత్తిడి ఉండాలి ఏదో పొరపాటు జరిగింది కాబట్టి మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకున్నా సరే మీరు నాకు బాగున్నా సార్ ఇప్పుడు అది కాదండి ఇప్పుడు సరే మీరు నాకు మీ పిల్లలు అన్నారు సెంటిమెంట్ గా మీకు దీపావళి పండుగ అది ఇది అన్నారు కానీ నువ్వు చేసినటువంటి మిస్టేక్ చాలా పెద్దది మానక్యం చాలా ముందే ఆయన డయాబెటిక్ పేషెంట్ ఆయన ముందే ఆయన డయాబెటిక్ పేషెంట్ ఆయన నాలుగైదు సార్లు ప్రతిరోజు బాత్రూమ్కి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వచ్చి నా ముందు ఏడిచేడండి లెటర్ గా ఒక కస్టమర్ అలా నా వచ్చి ఏడిస్తే నువ్వు మళ్ళీ మీరే నవ్వున్నారు ఇది ఈ నవ్వే వద్దు నువ్వు బాస్ ముందు ఇలా నవ్వడానికి వీళ్ళ లేదు 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 లేదండి చెప్తే మామూలు మాట్లాడని వచ్చి నవ్వబాబ అలాంటి ఏం లేదండి బాబు మంచాలో అలాంటి ఏం పెట్టుకోకండి కొంచెం ఏదైనా అన్ని తగివించి కొంచెం ఇలా బోనస్ ఇచ్చి ఏడో మీ కరెంట్ తో పనా సరే చేసుకోవాలని నాకు ఉంది మీరు రేపు ఇదే టైం కి కాల్ చేయండి బోనస్ విషయం మీరు రేపు ఇదే టైం కి రండి ఒకసారి ఒకసారి నేను మీరు తప్పకుండా నువ్వు మీ డ్యూటీ బాస్ ను కలవడము రేపు ఏడు గంటలకు అనేది రేపు ఎనిమిది గంటలకు అనేది నీ డ్యూటీ రేపు ఎనిమిది గంటలకు రా వెళ్ళి వెళ్ళి వర్క్ చేసుకోపో ఇంకా నాలుగైదు పాయింట్లు వచ్చే జల జాగ్రత్త చూసుకుnకుంటా ప్రతీది వర్క్ చేయమంటే చేత కాదు బోనస్ 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 ఎక్కడి నుంచి బోనస్ నేను ఇట్లయితే మన దగ్గర కస్టమర్స్ ఎవరు చూస్తారు హలో హలో నమస్తే మామా నమస్తే అమ్మా ఎవరు మాట్లాడేది సుధారాణి మామా సుధారాణి గారు గుడ్ ఈవినింగ్ మ్యామ్ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి బాగున్నానండి ఏంటండి బోనస్లు ఇస్తున్నారా దీపావళికి అవునమ్మా బోనస్లు ఇస్తూ ఉన్నాను మరి నాకు కూడా కొంచెం ఇవ్వండి సార్ ఒక లక్ష రూపాయలు కాదమ్మా కాదమ్మా ఒక బాస్ లోకి ఇప్పుడు మంచి ఆఫీసు బాస్ లోపల కూర్చున్నాడు బాస్ దగ్గరికి వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేసి సార్ మై కమిన్ సైడ్ అని ఒక మంచి బ్యూటిఫుల్ వాయిస్ తోటి అలా చెప్పేసి లోపలికి వచ్చేసి నేను కూర్చో మనంగా కూర్చొని నేను కూర్చో అన్నంత వరకు నువ్వు కూడా కూర్చోకుండా అలా మాట్లాడి కొన్ని ఉంటే అలా ఆ డోర్ తీసుకొని రా తొందరగా ఓకే వచ్చారా మే కమిన్ సార్ అను సార్ మై కమిన్ సార్ యా వర్చోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సీ ఈ సీట్ ఎప్పుడు వచ్చా సార్ నేను ఎందుకల్లా కొత్తగా మాట్లాడుతున్నారు నేను ఎప్పుడన్నా మీరు కూర్చుండంగా వద్దు నాన్న ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూడండి ఓకే సార్ చెప్పండి సార్ చెప్పండమ్మా మీరే వచ్చారు ఏంటి సాలరీ వచ్చిందా మీది అదే సార్ నాకు ఒకటి తారీకు సాలరీ అందరికీ క్రెడిట్ అయ్యింది కదా సిస్తానన్నారా సాలరీ క్రెడిట్ అయ్యింది సార్ క్రెడిట్ అయ్యింది ఓకే ఆయపెండి మరి బోనస్ దీపావళి వస్తుంది కదా ఇంట్లో పండా చేసుకోవాలి నాకు కొంచెం బోనస్ ఇప్పించండి సార్ ఇప్పుడు మనది ఒక పెద్ద బ్యూటీ పార్లర్ షాప్ ఓకే ఒక ఒక ఆర్గనైజేషన్ మనది మన దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు ఎన్ఆర్ఐస్ వస్తుంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తుంటారు మన దగ్గరికి అలాగే ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళందరూ కూడా వస్తుంటారు ఎవరు సెక్షన్ వాళ్ళకి ఉంటుంది యూ యూత్ వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్స్ కోసం అలాగే కొంచెం పెళ్ళైన వాళ్ళు వాళ్ళు హెయిర్ కట్ అవ్వని కోసం కొందరు స్పెషల్గా ఐబ్రోస్కే వస్తుంటారు మా మాబా మహేష్ ఐబ్రోస్ సెంటర్ ఇది ఓకే ఇది ఇంతమంది వస్తుంటారు రైట్ మనం ప్రతి కస్టమర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చేయాలి బాగా చేస్తున్నామని చెప్తున్నారు మన వాళ్ళు బాగా చేస్తున్నారండి అని చెప్పేసి చెప్పారు నాకు కూడా భలే ఆనందం అరే మన ఆర్గనైజేషన్లో మామా మహేష్ బ్యూటీ పార్లర్లో ఇంటర్నేషనల్ బ్యూటీ పార్లర్లో ఇంత బాగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా అనిపేసి ఇప్పుడే మా పిఏ చెప్తుంది అనమాట సార్ సుధా గారు బాగానే చెప్తున్నారు కానీ అని చెప్పేసి అంది ఏంటి ఏమైనా మిస్టేక్ చేశారా ఈ మధ్య ఏం లేదు సార్ ఒక హైబ్రో కొంచెం లేచిపోయింది సార్ ఒక ఆవిడకి ఇంకేమైందమ్మా ఇంకేం లేచిపోయింది ఇంకేం లేదు లేదు సార్ బాగానే చేస్తున్నాను ఫేషియల్స్ అన్ని బాగానే చేస్తున్నాను కాదు ఇప్పుడు నీకు ఒకటి తారీఖు సాలరీ ఇస్తున్నా ఒకటి తారీఖు సాలరీ ఇస్తున్నా నేను మీకు నేనేం తక్కువ చేశాను మీకు మామా మహేష్ బ్యూటీ డెన్ సెలబ్రిటీ డెన్ ఇది ఇంతమంది ఎంతో మంది వస్తుంటారు మన దగ్గరికి అండ్ ఎస్పెషల్ గా ఎన్ఆర్ఐ వాళ్ళే వస్తుంటారు లేడీసే వస్తుంటారు ఎక్కువగా వాళ్ళు ఎప్పుడో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వచ్చేసి మన దగ్గర అంత మంచి ఫేషియల్స్ అవి ఇవి చేసుకుని వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళకి ఆ రోజు అమ్మాయికి పెళ్లి చూపులు అమ్మాయికి ముందే ఐబ్రోస్ అమ్మాయి కాదమ్మా పెన్సిల్ తో దిద్దేది ఏం కాదమ్మా పెన్సిల్ తో దిద్దడం వాళ్ళ ఎందుకమ్మా ఉన్న ఐబ్రోస్ సగం వరకు ఎట్లా కట్ అయ్యమ్ సార్ మైండ్ బాగాలేదు సార్ మైండ్ బాగాలేకుండా నువ్వు ఐబ్రోస్ కట్ చేస్తావా కదా కదా సార్ సార్ తప్పదు అలా పాపం వచ్చారు ఇప్పుడు నువ్వు ఐబ్రోస్ కట్ చేయడం వల్ల అమ్మాయికి పెళ్లి జరగలేదు పెళ్లి జరగలేదు వాళ్ళు అమ్మాయి వాళ్ళు కాల్ చేసి మహేష్ గారు ఏంటండి ఇది ఇంత నమ్మకంతో దగ్గరకు వచ్చాము మీ దగ్గర పనిచేసి వాళ్ళు ఆమె మాట్లాడుకుంటూ ఆమె ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వాళ్ళ అల్లుడితో వాళ్ళ తోటి ఫోన్ మాట్లాడుకుంటూ ఏదో బ్యాంకు విషయాలు మాట్లాడుకుంటూ ఐబ్రోస్ సగం వరకు కట్ చేసిందండి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఐబ్రోస్ మళ్ళీ మనం పెట్టలేము చె <laughs> <laughs> ఆ బాగా ఉంది సార్ మీకు చెడు కొంచెం కాదు సార్ ఎక్కువ ఉంది సార్ అమ్ముదాం అంటున్నావు ఏంటి ఏం అమ్ముదాము అమ్మడం కాదు సార్ ఆముదం అని ఒక బాటిల్ చిన్న బాటిల్ ఉంటది సార్ అది చిన్న బాటిల్ అమ్ముదావా చిన్న బాటిల్ ఎందుకు మనది బెడ్ బ్యాలెన్స్ షాప్ కదా చిన్న బాటిల్ ఏంది అమ్మేది అమ్మడం కాదు సార్ అలాగే ఫ్రీగా ఇచ్చాను ఐబ్రో ఒకటి లేపిస్తాను కాబట్టి అది ఫ్రీగా ఇచ్చాను సార్ రాసుకోవమ్మా పది రోజుల్లో వచ్చేస్తాను హైబ్రా మళ్ళీ బాగా చేసి పంపిస్తాను అని చెప్పాను ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నాకు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు మనకి బోనస్ ఇస్తాను అన్నారు సార్ ఆ బోనస్ ఇస్తే పట్టుకుని వెళ్ళిపోతాను సార్ అర్జెంటుగా నస ఎవరు పెడుతున్నారు మీరు పెడుతున్నారు సార్ నన్ను నసా అదో నస 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 అంటున్నా లక్ష సార్లు నేను నస పెట్టానా లక్ష సార్లు కాదు నష్టపెట్టడం అలవాటు అయిపోయింది సార్ మాకు సరే నేను ఫోన్ చేస్తున్నాను నాకు ఏం వినబడతలేదు నువ్వు రేపురా సార్ అంత ముసలాలు అయిపోయారా ఎనబడక పాడా నేను నేను ఎంగే

అది కాదమ్మా నేను చెప్పేది ఇప్పుడు పాలకోవతో చేసినటువంటి వేడి వేడి పాలకోవ మన ఈ బాంబినో ఉంటుంది కదండి దాన్ని ఏమంటారండి మనం పాయసం అందులో ఏ సేమియా పాయసం సేమియా పాయసంలో మంచిగా కిస్మిస్ లేచి బాదాం లేచి దాని తర్వాత ఇంకేదో ఉంటాయండి ఆ జీడిపప్పులు ఎస్పెషల్గా ఆహా ఇంత బాగా చెప్పారు ఆ జీడిపప్పులు వేసి కొంచెం వే అంటే కొంచెం కొంచెం వేడి వేడిగా అలా తీసుకొచ్చేసి సార్ గుడ్ మార్నింగ్ మీకు ఇదంటే చాలా ఇష్టం మేడం ఎలా ఉన్నారు ఇవన్నీ అడిగిన తర్వాత ఏదన్నా అడుగుతారు కానీ డైరెక్ట్గా వచ్చేసి నువ్వు ఆమె ఐబ్రోస్ అన్ని కట్ చేసి మళ్ళీ బోనస్కి వస్తావు సరే అమ్మా నాకు వేరే వాళ్ళు వచ్చారమ్మా మీ ఇంటికి నేను రానమ్మా నేను అటువంటి కాదు నేను ఎవరింట్లో బోన్ చేయను సరేనా నెక్స్ట్ మనం రేపు మాట్లాడదాంలే అమ్మా అంత ఓకే కదా మీరు ఓకే సార్ బోనస్ ఇద్దాం అనుకున్నాను ఐబ్రోస్ మీరెంతలో మీరే కట్ చేసే తప్పు చేసి ఆ తప్పు నేనే చేసింది అని చెప్పేసి మీరు ఒప్పుకోవడం నాకు నచ్చలేదు తప్పు చేసింది నేనే కాబట్టి ఒప్పుకున్నాను సార్ ఒప్పుకున్నాను మీ వల్ల అమ్మాయికి పెళ్లి చూపులు వెళ్ళిపోయాయి అబ్బాయి నాకు అబ్బాయికి నాకు నాకు అబ్బాయి పేరు మహేష్ అట అతని పేరు అమ్మాయిలో ఆ అమ్మాయి ఆమె ఐబ్రోస్ కోసమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంత దూరం నుండి వచ్చాడు ఆమె ఐబ్రోస్ కేవలం ఐబ్రోస్ కళ్ళు చూసి ఆ పిల్లోడు ఇంప్రెస్ అయిపోయాడు సరే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాడు పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్నాడు సడన్ గా అమ్మాయికి ఒకటే ఐబ్రోస్ ఉంది ఒకటే ఐబ్రో ఉంది మిగతా ఐబ్రో ఏమైంది అంటే పెన్సిల్ తో దిద్దినట్టు కనిపించింది పెన్సిల్ తో దిద్దినట్టు కనిపించింది ఏంటి రెండు నన్ను మోసం చేసేవో అని చెప్పి గొడవ పెట్టుకున్నాడు అమ్మాయితో అమ్మా సరేనా ఎంతో ఐబ్రోస్ వచ్చాక పెళ్లి ఆ అమ్మాయికి ఐబ్రోస్ వచ్చి పెళ్లి అయిన తర్వాతనే బోనస్ తీసుకుందాంలే మరి ఓకే సార్ చూద్దాం నువ్వు అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి రోజు అది రాస్తూ ఉండు అమ్ముదావు అమ్ముదావు అన్నావు కదా ఏంటి అమ్ముదాం నో ప్రాబ్లం ఇలా మన కస్టమర్స్ ఎవరు రాకుండా ఉండి అందరికి ఇలానే ఐబ్రోస్ అవి వేస్తే మనం కూడా మనం షాప్ అమ్మేద్దాం సరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో హలో నమస్తే

ఓకే శివశంకర్ గారు ఏం చేస్తుంటారు సార్ ఫోన్ లో రేడియో మరి ఎట్లా వింటున్నావు రేడియో ఇది ఎవరు ఈ తో వచ్చిందా మీకు వాట్సాప్ పెడితే కాదు శివశంకర్ ఇది మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ రేడియో ఆన్ అయిపోతుంది ఇంకా ఇరవై నాలుగు గంటలు మీకు మంచి మంచి పాటలు అలా వస్తూ ఉంటాయి మీకు ఎవరు చెప్పారో కానీ కరెక్టే కానీ వాట్సాప్ లో రాదు ఇది మీరు మీకు ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు శివశంకర్ సరేనా థ్యాంక్ యూ శివశంకర్ హైదరాబాద్ లో ఎక్కడా జిల్లెల్ కూడా జిల్లెల్ కూడానా ఓకే ఏం మీరు గోల్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఇప్పుడు దంతేరాస్ వస్తుంది కదా ఫుల్ బిజీ కదా దంతేరాస్ అంటే నేను ఎప్పటి నుంచి ఎవరిని అడుగుదాం అనుకున్నాను కరెక్ట్ పర్సన్ నాకు దొరకలేదు శంకర్ ఎందుకమ్మా ఆ రోజు మనము ధనత్రయోదశి నాడు మనం ఇది కొంటే మంచిదా గోల్డ్ హలో శంకర్ హే హలో ఆయన కాల్ అయినట్టుంది ఇంకెవరో గోల్డ్ ఉన్నట్టున్నారు లైన్లో మాట్లాడదాం హలో నమస్తే అండి మామగారు మీరు మామూలుగా చెప్పొచ్చు నమస్తే మహేష్ గారు ఇది బాగుంది ఇది బాగుంది మరి ఎంత హస్ ఎందుకు మంది రైస్ మిల్లులో పనిచేస్తున్నారండి మీ రైస్ మిల్ ఉంది కదండి సార్ మామ మహేష్ రైస్ మిల్ నెల్లూరు మహేష్ రైస్ నెల్లూరు మీకు చాలా ఉన్నాయి కదా సార్ అందులో రైస్ మిల్లు నెల్లూరులో పెట్టారు కదా సార్ ఇయర్స్ అయింది దాంట్లో నేను మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సార్ మీరు మేనేజర్ నేను యా సార్ మీదే సార్ అది మీ దగ్గర నేను పనిచేస్తున్నాను సార్ ఓ అయితే సార్ ఇగ ఇవన్నీ నేను అకౌంట్స్ అన్నీ తీసుకొచ్చాను సార్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా డబ్బులు అన్నీ వచ్చేసింది సార్ పొద్దున్న నేను ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను సార్ సో నాకు కొంచెం పిల్లలకి బట్టలు అవి తీసుకు వెళ్ళాలి కొంచెం డబ్బులు సార్ ఏమన్నా కొంచెం డబ్బులు కావాలి సరే ఎప్పుడు ఇస్తావు డబ్బులు మళ్ళీ సార్ 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 ఎక్స్క్యూట్ సార్ ఒక మేనేజర్కు ఒక మేనేజర్కు ఏవి డబ్బులో ఏవి బోనసో తెలియనటువంటి మేనేజర్ నేను పెట్టుకొని భరిస్తున్నాను నీరోజు కాదు సార్ మీరే కదా సార్ స్వాతి ముచ్చేలా ఉన్నావు నువ్వు బాగా పని చేస్తావమ్మా నమ్మకస్తురాలు రాలేవని పెట్టారు కదా సార్ నేను అలా ఏం లేదమ్మా నువ్వు గా డబ్బులు అడిగే వరకు నాకు విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది నన్ను ఎవరు డబ్బులు అడగ సరే లా అనికండి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ బోనస్ ఇవ్వండి సార్ మా వీధిలో సీసీ కెమెరాలు కూడా పెట్టారు సార్ ఎప్పుడు ఈ పాత చీరలతోటి తిరుగుతుంటే ఆ సీసీ కెమెరాలో నేను కొంచెం నీట్గా పడాలి కదా సార్ అదొకటి రేపు వద్దు దన్ తీరు సార్ కొంచెం గోల్డ్ కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్ నేను టూ ఇయర్స్ నుంచి మీకు ఎంత చక్కగా పనిచేస్తున్నాను సార్ నా ఏమైనా చిన్న తప్పు కూడా చేయలేదు కదా సార్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు డబ్బులు అప్పుడు మీకు అన్ని కరెక్ట్గానే ఉంటున్నాయి కదా సార్ అకౌంట్స్ అవన్నీ ప్లీజ్ సార్ బోనస్ ఇవ్వండి సార్ మా సార్ ఇప్పుడు సరే సార్ 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 ఎక్స్క్యూజ్ మీ సార్ మీకోసం నెల్లూరు స్పెషల్ తీసుకొచ్చాను సార్ ఇదే మలై జస్ తెచ్చాను సార్ మీ మ్యా మ్యాడమ్ గారికి బేబీ గారికి మీకు తెచ్చాను సార్ సార్ బేబీ గారు బాగున్నారా సార్ ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు వచ్చిన విషయం చెప్పరాదు సార్ ఆవిడ మా మేడం కదా సార్ మీరు మాకు సార్ ఆవిడ మాకు మేడం సార్ ఇద్దరు బాగుంటేనే కదా సార్ మేమంతా బాగుండేది మీరిద్దరు చల్లగా ఉండాలి సార్ ఓకే అంటే ఏంది ఐస్లో కూర్చోమంటావా ఆల్రెడీ చలికాలం చల్లగానే ఉన్నాం ఇద్దరం సార్ అలా అలా అనుకోండి సార్ మీరు నిజంగా చెప్తున్నాను సార్ దేవమ్మ గారు మీరు జంట అపురూపం సార్ పార్వతి పరమేశ్వర్లా ఉంటారు సార్ మీ పటాలు పెట్టుకుంటే రోజు పూజిస్తాను సార్ మన ఇల్లులో ఏ ఇల్లులో మన ఇల్లులో మనం ఏ ఇల్లులో అంటున్నా సార్ మీకు మనం ఇల్లులో అన్నావు కదా మనం ఇల్లులో అంటే ఏ ఇల్లులో అంటున్నా ఏంటమ్మా ఇది అంత కన్ఫ్యూజ్ నాకు సార్ నా మనసులో సార్ ఆ బేబమ్మ మాటలు విని 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 మీకు చెప్పడొచ్చేస్తుంది సార్

సార్ బోనస్ ఇప్పించండి సార్ మీ డబ్బులు మీకు అన్ని కరెక్ట్ గా లెక్క అప్ చెప్పేసాను సార్ రేపు పొద్దున వెళ్ళాలి సార్ నా కోసం పిల్లలు ఏదో చూస్తున్నారు సార్ మీరు లెక్క మీరు లెక్క చెప్పారు ఏదో అన్నారు నెల్లూరు స్పెషల్ ఏంటది యా రసగుల్లాలు సార్ ఇదిగోండి సార్ టూ కిలోస్ తెచ్చాను సార్ మీకు బేబమ్మకి నాకు రసగుల్లాలు ఇష్టం ఉండదు విషయం మీకు తెలీదా సార్ రసగుల్లాలు కాదు సార్ అవి మలై కాజాలు సార్ మలై కాజాలు నువ్వు డబ్బులు అంటున్నావు బోనస్లు అంటున్నావు రసగుల్లాలు కాదు అంటున్నావు మలై కాదు కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇన్ని ఇన్ని కన్ఫ్యూజ్ ఒక మేనేజర్ గా ఉండి ఇన్ని రకాలుగా కన్ఫ్యూజన్ గా మాట్లాడితే సీఈఓ సార్ మీరు మీరు నా ముందు వెళ్ళిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు సార్ అప్పుడే నా మైండ్ అంతా చెడిపోయింది సార్ మీ దగ్గర ఎలా డబ్బులు తీసుకోవాలో అర్థం కావట్లేదు మళ్ళీ డబ్బులు డబ్బులు అంటున్నారు మీరు మీరు మీకు డబ్బులు కావాలంటే నేను అప్పుగా రెండు వందలు మూడు వందలు ఇస్తానమ్మా మీరు నేను విన్నర్ ఆఫ్ ద డే చేద్దాం అనుకున్నా ఈరోజు ఖచ్చితంగా నల్ని గారు కాల్ చేస్తారు నువ్వు డబ్బులు అనేవి కూడా ఎట్లా జారావు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నాతో మాట్లాడేటప్పుడు బోనస్ ఎప్పుడు ఇస్తారు సార్ నేను ఇంత కష్టపడ్డాను సార్

సార్ మీ బేబమ్మ మీరు చల్లగా ఉండాలి సార్ మీరేందో రికార్డ్ చేసుకుని బేబమ్కి పంపుతారా ఏంది సార్ అది కాదు టచ్ కావట్లేదు ఇంకా ఇంతమంది ఇంత బాగున్నదండి మైతుల గారు ఇంకా ఇది బాగాలేదు సార్ ఇందా కానీ ఇది అదే మా ఇప్పుడు ఫస్ట్ లాగాను చూద్దాం నీకు బోనస్ ఇస్తా సార్ మీ బేబమ్మ మీరు చల్లగా ఉండాలి సార్ కొంచెం యాసగా అన్నా లేదమ్మా ఫస్ట్ ఎంత బాగా అన్నారు అసలు అది అది మళ్ళీ అనండి ఇప్పుడు బేబమ్మ దగ్గర టక్కున ఒక మెసేజ్ వచ్చింది అనుకో ఓకే ఇవ్వచ్చు అన్నావు అనుకో గా ఇచ్చేస్తాను ఫస్ట్ అను నువ్వు మరొకసారి అను మంచిగా మంచిగా లవ్లీ బేబమ్మ మీరు నేను చెప్ప నేను మోడ్యులేషన్ చెప్పండి సార్ నాకు మీ బేబమ్మ అన్న మీరు అన్న గుడ్ బై సార్ మీ జాబ్ వద్ద మీరు అది నాకు కావాల్సింది ఇది

అయిపోయింది ఆ షూటింగ్ అంతా అయిపోయింది వండర్ఫుల్ అండి వండర్ఫుల్ మీ ఓకే అవునవును చెప్పారు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏమైంది తిరుమలలో ఉంది సార్ తిరుమలలో ఉందా సేవకెళ్ళుంది ఆహాహా ఎంత గొప్ప అదృష్టం అండి మీ ఫ్రెండ్ది తిరుమలలో అదే అనుకుంటున్నా సుగుణశ్రీ గారు కాల్ చేయడం లేదు మరి ఎక్కడున్నారు ఏంటి నా మీద ఏమైనా అలిగారా వాళ్ళు నేను అనుకుంటున్నాను కానీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి సేవ చేసుకుంటుందంటే ఒక అద్భుత అవకాశం అండి ఎంతోమంది కనీరాదు అది ఓకే రేపు రేపే ఇప్పుడు మనకు ఒక కాయ ఉందండి ఆ కాయ లోపల సముద్రం దాచుకుని ఉందండి ఆ కాయ లోపల సముద్రం ఉంటుంది ఆ కాయలోపు సముద్రం ఉంటుంది అందులో ఇక మనకు కావాల్సినటువంటి ఎంతో ఆరోగ్యం దాగుందండి అందులో నాకు మిమ్మల్ని గెలిపించాలని ఉంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆన్సర్ చెప్పాలి ఓకే సరదా గారు అండి బోనస్ అడగండి మీరు ట్రై చేద్దాం ఎట్లా చెప్తారో చూద్దాం అయ్యో నాకు సార్ గొంతు బాగాలేదు కొంచెం అయ్యో వద్దమ్మా అంటవా అంతేనండి నో ప్రాబ్లం మరి జలుబు చేసినప్పుడు ఏం చేస్తారు మీరు జిందా తినేసిపోతుందా మీ దగ్గర స్టీమింగ్ చేసుకోండి మంచిగా ఉంటుంది నాకు ఎప్పుడు జలుబు చేసినా కూడా నేను స్టీమ్ చేస్తాను స్ట్రీమింగ్ చేశాను విక్స్ ఎక్కువ అప్లై నేను విక్స్ అటువంటి చేయను మళ్ళీ విక్స్ మళ్ళా చేస్తే ఎక్కువ అవుతుంది ఓన్లీ స్ట్రీమింగే మంచి మినరల్ వాటర్ కావాలి నేను ఈ మధ్య స్టీమింగ్ చేస్తుంటే ఈ ఈ ముక్కు దిబ్బడ సర్ది బోడ ఎందుకని చాలా అందంగా రెడీ అవుతున్నానండి అండి స్టీమింగ్ తోటి అందంగా కూడా ఉంటారటగా నిజమేనా బాగా వస్తుంది సార్ ఫేస్ అంతా కూడా బాగా ఫేస్ అంతా చాలా బాగా అవుతుంది మహేష్ మీది అని చెప్పేసి అంటున్నారు నన్ను అవునవును బాగా మీ ఆయనకి ఏముండారు ఈరోజు ఈ రోజు మెత్తాళ్ళ కూర మెత్తల పులుసు మెత్తలా వాయబ్బా ఒక నిమిషం ఉండండి మెత్తలా అంటే ఏంటండి మెత్తడలు అని చిన్న చిన్న చేపలు ఎండు చేపలు అమ్ముతారు సార్ ఓహో ఆ ఆ చేపల పులుసు మీ 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 వారు చాలా అదృష్టవంతమండి నిజంగా ఒక నిమిషం ఉండండి ఎవరు శైలు అట కాల్ చేస్తున్నారు హలో షైలు గారు హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవెనింగ్ మ్యామ్ ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడ నిన్న నేను నేను బాగున్నానండి శైలు గారు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు కోండి ఓ కోదాడ బాగున్నాడా బాగున్నా అండి ఓకే మీకు మెత్తాలు అంటే తెలుసా మెత్తాలు ఎండు చేపలు చిన్న చిన్న చేపలు ఎండు చేపలు అవునా నేను చేపలు తిన వండా సో నాకు అలా తెలియదు అండి మీరు చేపలు తినరు వండరా అవునండి వండరాండి అమ్మారు పాల అంటారు తెల్లగా బాగుంటాయి లేకుండా తెల్లగా బాగుంటాయి అసలు వేడి వేడి అన్నములు తినేస్తే చంపేయచ్చు వాటిని చాలా బాగుంటాయి సార్ అసలు పులుసు అయితే ఓకే టమాటా వండుకుంటారు చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి అది కాల్షియం ఎక్కువ ఉంటుంది సార్ కాల్షియం ఎక్కువ ఉంటుంది బోన్స్ కూడా ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో డెఫినెట్ గా మన బుక్కలు కూడా చాలా మంచిగా అయితే గట్టిగా అయితే వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మైథిలి గారు సో నైస్ ఆఫ్ యూ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు సుగ్రహ గారి గురించి సుగ్ర గారిని అడిగినట్టు చెప్పండి నేను కాల్ చేస్తే గ్యారెంటీ మీతో మాట్లాడితే మాట్లాడిస్తో మీరు కూడా చేయండి మరి అసలు తన మొహం వాస్పై ఏంటంటే మిగతా మాట్లాడితే నాకు కూడా నాకు మామూలుగా వాచ్పోలేదని చెప్పండి సరేడా ఓకేరా ఆవిడకి మొఖం వాచిపోయిన మీతో మాట్లాడ నాకు వాచ్ పోయిందండి ఆమెకు మొఖం వాచిపోయిందండి అండి పెద్ద పెద్దది చాలా ఇష్టపడి కోరుకున్నటువంటి వాచ్ పోయిందండి వాచ్ పోయిందంటారా ఎనిమై థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం సూపర్ యా షైల్ గారు చెప్పండి మా మహేష్ గారు బాగున్నారా యా బాగున్నారండి తెలుసా నేను మీకు తెలుసా అండి టూ త్రీ టైమ్స్ మీతో మాట్లాడా కూడా ఆల్రెడీ అవునా ఎన్ని ఎన్ని సంవత్సరాల కడుతం మాట్లాడతారమ్మా మీరు ఫైవ్ మంత్స్ అవుతుంది ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుందా ఫైవ్ మంత్స్ అవుతుందా అంటే నైన్ మంత్స్ నో 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 మంత్స్ మరి ఫోర్ ఫైవ్ అన్నారు అంటే ఆల్మోస్ట్ అలా మంత్స్ ఇంకా మంత్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటే ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎన్ని రాత్రులు ఎన్ని పగలు ఎన్ని సెకండ్లు ఎన్ని నిమిషాలు ఐదు నెలల తర్వాత మీరు కాల్ చేస్తారేంటండి ఏంటండి శైలు గారు ఈరోజు బిజీ ఉన్నారు కాబట్టి కాల్ చేశారు మీరు ఎలా ఉంది కోదాడంతా అంతా బాగుందండి కోదాడ

కానీ ఈసారి ఇక్కడే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం దీపావళి దీపావళి టానిసలు రాత్రి ఎరొమ్మి గంటల నుండి పది గంటల వరకు మాత్రమే కాల్చుకోవాలనే విషయం మీకు తెలుసా తెలుసండి నేను టపాస్ల కన్నా ఎక్కువ తక్కువ నేనండి టపాస్లు పెద్దగా ప్రిపేర్ చేయము కానీ ఇంట్లో ఎక్కువ పూజ చేయడము నెక్స్ట్ కొత్త బట్టలు వేసుకోవడం పిల్లలకి ఇలా అంటే టపాసులు అంటే క్రాకర్స్ అలాంటివి తీసుకుంటాం అండి చిన్నపాటి మిగతా పొల్యూటెడ్గా ఉంటుంది కాబట్టి పెడపెడ బాాములాంటి ప్రిపేర్ చేయమండి ఓకే బాగుంది కాన్సెప్ట్ వినారా ఈ రోజు ఒక కాయ ఉంటుందండి ఆ కాయలో సముద్రం ఉంటుందండి అని అడిగాను మరి ఒక కాయ అందులో సముద్రం దాక్కుని ఉంది అది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది సరే అది 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 ఓకే అది అది ఓకే అది ఓకే తెలుసా ఈరోజు కాన్సెప్ట్ చెప్పా ఏం లేదండి నేను మీ బాస్ని మీరు మీ పిల్లలందరూ కూడా చక్కగా బట్టలు కొనుక్కోవాలి క్రాకర్స్ తెచ్చుకోవాలి నన్ను బోనస్ అడగాలి మీరు బోనస్ ఎలానైనా కూడా బోనస్ కొట్టేయాలి నా దగ్గర మీరు మంచిగా మాట్లాడాలి బాస్ని తోటి మంచిగా మాట్లాడి బాస్ని పొగడాలి బాగా మీ ఆయన ఏం చేస్తారు

సార్ మరి బోనస్ సంగతి ఏంటి అని చెప్పేసి అడగాలి మీరు ఓకే రెడీ డోర్ తీసుకొని వచ్చేయండి అమ్మా కమెంట్ సార్ అని చెప్పండి చూద్దాం షైలు గారు ఇలా ఆర్దరగొట్టారు ఈరోజు వెల్ వచ్చేయండి గుడ్ ఈవినింగ్ ఏంటి ఇంకా వెళ్ళేదా ఇంటికి ఇంకా నెక్స్ట్ ఫోర్త్ రోజు మనకి దీపావళి సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా సార్ సో ఇంట్లో ఖర్చులు కనేసి నెక్స్ట్ అంటే మా పక్కన వేరే ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి బోనస్ ఇచ్చేశారట సో మనం కుమ్మదాన్లో కూడా బోనస్ ఇస్తే కొద్దిగా మేము ఫెస్టివల్ గ్రాండ్ గా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం సార్ మీ బాస్ దగ్గర వేరే వాళ్ళ ఆర్గనైజ్ ఆర్గనైజేషన్ గురించి పొగిడితే నాకు కోపం వస్తుందని మీకు తెలియదా అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ గురించి పొడగడం కదా సార్ అంటే ఇంకా వాళ్ళకన్నా మనది చాలా ముందు ముందులో ఉండాలి మీరు ఫస్ట్ అంటే కాదు ఫస్ట్ ఎవర్ గ్రీన్ గా ఉండాలి సో అందుకే మీకే ముందు చెప్పేస్తున్నా కాదు మనం అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసి వేరే వాళ్ళ కంపెనీలో బోనస్ ఇస్తున్నారట వాళ్ళు బట్టలు కొనుక్కున్నారు మాకు ఎప్పుడు బోనస్ ఇస్తారని అడిగితే కోపం రాదా లేదు సార్ అంటే మనం ఇంకా వాళ్ళకంటే ఫాస్ట్ వద్దు వద్దు సమర్థించుకోవటాలు వద్దు సమయం లేదు మీరు ఎప్పుడైనా కానీ మీరేమనాలంటే సార్ మీరు బోనస్ ఇస్తే మిమ్మల్ని ఆదర్శంగా చేసుకొని చాలామంది మేనేజర్స్ ఉన్నారు మీ కింద ఎంతోమంది పనిచేసిన వాళ్ళే వెళ్ళి సొంతంగా సంస్థలు పెట్టుకున్నారు మీరు బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మన ఆఫీసులోనే కాదు మిగతా అందరు ఆఫీసుల్లో వాళ్ళ ఎంప్లాయీస్కి బోనస్ ఇస్తారు సార్ ప్రతీదీ మిమ్మల్ని ఫాలో అయిపోతారు సార్ మీ డ్రెస్సు మీ అపిరెన్స్ మీ లైట్గా గడ్డము ఆ టై అవన్నీ కూడా ఇవన్నీ వాళ్ళు ఫాలో అయిపోతుంటారు మీ స్ట్రాటజీ ఫాలో అయిపోతారు మీరు ఎందుకు ఒక రోల్ మోడల్ కాకూడదు అని చెప్పేసి మీరు అంటారా పక్కా ఆయన ఇస్తాడా ఎప్పుడు ఇస్తావు నాకు అంటే ఎట్లా రూల్ రూల్ నెంబర్ వన్ బాస్ ముందు వేరే వాళ్ళను పొగడకూడదు ఓకే ఎక్కువ టైం లేదు ఎలానైనా కూడా నన్ను ఇంప్రెస్ చేయాలి సరే ఆ టాపిక్ మాట్లాడు వేరేది మాట్లాడు

ఆ రైతు తీసుకొని పోయి బావి దగ్గర బోర్ వేసుకున్నట బోర్ వేసుకొని మోటర్ అంతా కూడా పిట్ చేశాడు పిట్ చేసుకున్న తర్వాత ఈ వాళ్ళ వాళ్ళ విలేజ్ వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నారు వాళ్ళ భార్య వాళ్ళ మా వాళ్ళ మామ వాళ్ళ అత్త ముందే వాళ్ళ అత్త అంటే ఆయనకు పడదట విలేజ్ అందరిని కూడా పిలుచుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఆటం కోసుకొని అక్కడ ఇప్పటికీ నేను మోటర్ ఆన్ చేస్తున్నా నేను అని చెప్పేసి స్టార్టర్లో ఇట్లా స్టార్ట్ చేశాడట రాలేదు వాటర్ రాలేదు ఆయనకు నూట యాభై ఫీట్లు వేస్తేనే విపరీతమైనటువంటి వాటర్ వచ్చేసినాయి అరే మనకు మామా మహేష్ మోటార్ కంపెనీ అనేది చుట్టూ పది పదిహేను గ్రామాల్లో ఎవరిని అడిగినా కూడా మామా మోటార్స్ చాలా బాగా పనిచేస్తాయండి చాలా బాగుంటుంది మామా మోటార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మీరు ఆ రైతుకి ఇచ్చేటప్పుడు చెక్ చేయరా శైలు చెక్ చేసాము సార్ చేసే ఏం చెక్ చేసారమ్మా ఆ మోటార్లో అన్నిట్లలో పక్క పెన్నులు కాదమ్మా నాకు అర్థం కాదు ఈ పక్క పెన్నులు ఆ గోర్లు పెన్నులు పెన్సిల్లు మీరు తిన్నటువంటి చాక్లెట్ పేపర్స్ అన్ని అందులో వేస్తే మొత్తం జామ్ అయిపోయి ఆ మోటార్ నడవలే నీ పక్కనే ఓ అన్ని మోటార్లు ఉంటాయి మీరు తిన్న తిన్నట్టుగా అందులో చాక్లెట్ పేపర్లు వేస్తారా మోటార్లో మీరు తిన్నది చూడమ్మా నా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి మన ఆఫీస్ లో ఎవరు పక్క పిండి మన ఆఫీస్ లో ఎవరు పక్క పిండులు పెట్టుకుంటారంటే అందరూ శైలు 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 అంటున్నారు మొత్తానికి అయితే ఈ కాదమ్మా నాకు అర్థం కాదమ్మా ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేయగలి ఎన్ని రోజులైంది అది కాదు అది కాదు నువ్వు మామా షో కాల్ చేయక ఎన్ని రోజులు ఐదు నెలలు అయిందా ఐదు నెలలు ఎంచలే అందులో మొత్తం ఒక నాలుగు వందల పక్క పిన్నిస్లో వెళ్ళాయి అందులో నాలుగు వందల పక్కపిండు నువ్వు రోజు వస్తున్నావు ఆఫీస్కి స్టైల్గా వచ్చినప్పుడు మీ అమ్మ మీ నాన్న మీ ఆయన తిడతాడు అని చెప్పేసి పక్క పిన్నులు పెట్టుకుంటున్నావు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ పిన్ను తీసేస్తున్నావు ఆ మోటార్లో వేస్తున్నావు ఆ మోటర్ జామ్ అయిపోయింది ఆ ఊరుల ముందు పరువు అయిపోయింది వాళ్ళ భార్య ముందు పరువు అయింది అసలు ఈ స్టార్టర్ ఎంత స్టార్ట్ చేసినా స్టార్టర్ ఆన్ అవుతుంది వాటర్ వస్తున్నావు స్టార్టర్ ఆన్ అవుతుంది వాటర్ వస్తున్నావు స్టార్టర్ ఆన్ అవుతుంది అయ్యో ఆ మోటార్ ఓపెన్ చేస్తే పక్క పిన్నిస్లో వెళ్ళాయమ్మా అందులో మా మహేష్ కంపెనీ ఎంత మంచి కంపెనీ మనది ఇలా మీరు చేస్తే నేను అడిగినా నేను ఇమ్మీడియట్ గా అడిగినా మన ఎంప్లాయీస్ అందరినీ కూడా పిలిచాను ఎంప్లాయీస్ అందరి పిలిచి ఏంటయ్యా ఏంది ఈ చాక్లెట్లు ఎవరు తింటున్నారు ఆఫీస్లో ఈ పక్క పిండీసులు అని ఎవరి అంటే సార్ మీకు తెలియదా షాలు మేడమ్ వచ్చినప్పుడు మార్నింగ్ ఒక నాలుగైదు పక్క పిండీసులు పెట్టుకొని వస్తారు సార్ రాగానే మరి పోయేటప్పుడు మాత్రం అలా హెయిర్ వదిలిపేసి ఆఫీస్కి వెళ్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇది ఇది కాదు ఇది కాదు దిస్ ఇస్ నాట్ రైట్ ఎందుకంటే సీసీ కెమెరాలు చూస్తేనే పక్క మనిషిని తీసి అందులో తీసిన తెలిసిందమ్మా సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తున్నాయి ఇక చూడు కావాలంటే ఇక చూడు నిన్న 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 పదకొండు గంటలకు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు నువ్వు చాక్లెట్ తిని ఆ మోటార్లో వేసినావు ఈ చాక్లెట్ తిని ఇందులో వేసావు పక్క మినిషన్ తీసి అందులో వేసావు నీకు గోర్లు కొలికా నీకు గోర్లు కొరికే అలవాటు ఉంది అది కాదు నీకు గోర్లు కొరకే అలవాటు ఉంది ఈ గో ఏందమ్మా ఇది నాకు నిజంగానే ఏం చేయాలని ఉంది నీకు బోనస్ కానీ ఏం చేసావు నువ్వు లేదు సార్ ఇలాంటి ప్రాబ్లం ఉంటే నాకు వెంటనే కాల్ చేసి శైలేష్ గారు మరి మీ వల్ల ఇలాంటి ప్రాబ్లం అయింది అని చెప్పేసి నేను నువ్వు ఎప్పుడు వస్తావాడినితో మాట్లాడాలా ఎందుకంటే ఇప్పుడు ఆ విలేజ్ వాళ్ళు అందరూ వస్తున్నారు ఆ విలేజ్ వాళ్ళు రేపు మార్నింగ్ వెంటనే ఇన్ఫర్మేషన్ అది కాదు శైలజ అది అది కాదు శైలజ గారు నా మాట వినండి రేపు వాళ్ళు ఈవినింగ్ ఎయిట్ క్లాక్ వస్తున్నారు మీరు కూడా రండి వాళ్ళతో మాట్లాడి ఈ పక్క మినిస్సులు నాయ కావు అని ప్రూఫ్ అయితే అప్పుడు నీకు బోనస్ ఇచ్చేస్తాను నేను వెరీ గుడ్ బానే కష్టరు పాప అయ్యో నిజంగా అనిపించదు కదా ఆఫీస్లో గొడవ అయినట్టు అట్లే అనిపించదు సరే ఏముండరు మీ సార్కి

అలా చేస్తున్నాం అంటే ఇది వరకు కూడా చెప్పాదే తింటాం లేండి మేము ఈవినింగ్ ఎక్కువ ఎక్కువ అవునా బట్ వెరీ గుడ్ వెరీ గుడ్ అటెంప్ట్ నిజంగా కూడా చాలా బాగా అటెంప్ట్ చేశారు రేపు ఒకవేళ ఆ గ్రామస్తులందరూ కూడా నిజంగా ఇది శాలజీ గారి పక్క పిన్నులు కావండి అంటే మాత్రం డెఫినెట్గా మీకు బోనస్ ఇచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ టేక్ కేర్ హే మామాజ్ అండ్ మామీజ్ చూసారు కదా మన వాళ్ళు టాపిక్ ఇస్తే ఇస్తే చంపేసేస్తున్నారనమాట సో అందరికీ ప్రతి ఒక్కరికి బోనస్ రావాలని చెప్పేసి కోరుకుందాం అండ్ అలాగే ఈరోజు ఎంతమంది కాల్ చేస్తారో వాళ్ళందరికీ బోనస్ అందరికి ఇచ్చేస్తున్నారు బోనస్ అందరు కూడా విన్నర్ ఆఫ్ ద డే బాగా ట్రై చేశారు ప్రయత్నించాలి అటెంప్ట్ మే ఫెయిల్ బట్ నెవర్ ఫెయిల్ టు మేక్ అన్ అటెంప్ట్ అని చెప్పేసి అంటూ రేపటి తెల్లారుందో ఈ మామా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ పద్మజ మేడం వచ్చేస్తున్నారు